కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికపై వైసీపీ నేతలు స్పందించారు. ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చని చెప్పారు. షర్మిల ప్రభావం తెలంగాణ మాత్రమే ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ వెంటే ఉంటారంటున్నారు వైసీపీ నేతలు. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, రెండు పార్టీలు మూడు పార్టీలు కూటములుగా వచ్చినా సరే, మాకు పైన దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం. నిర్మలా గారు తెలంగాణ పార్టీ అది, ఈ ఆంధ్ర రాష్ట్ర పార్టీ అయితే కాదు కదా. ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ తెలంగాణ అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి ఆమె రాజకీయాలు భవిష్యత్తులో ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఆమె ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా చెప్తారనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, ఆమె ప్రభావం అనేది ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితమైంది నేను అనుకుంటున్నాను. తెలియదు కదా, ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చోటు ఎక్కడ ఉందమ్మా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున మనం ఎక్కువసేపు మాట్లాడుకున్నదో ఉపయోగం లేదని అనుకుంటాం. పార్టీల మీద ఆధారపడే పార్టీలు ఎందుకు పార్టీలు అవుతాయి? వాళ్ళకు ఓన్ స్ట్రెంగ్త్ ఉండాలి. అంతే తప్ప పక్క పార్టీల నుంచి వలసలు తీసుకుని మేము ఎదుగుదామంటే జరిగే పరిస్థితి కాదు అది. అలా ఎప్పుడు కూడా అలా పెట్టి పార్టీ నడపడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. సో ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని ఎవరి సొంత నిర్ణయాన్ని వారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, ఇదేమి కుటుంబంలో అన్నయ్య లేకపోతే చెల్లి ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నారనేటువంటి దాని మీద రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలా దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలు లేవనేటువంటిది నా అభిప్రాయం. ఇదే బాలకృష్ణ, ఇదే పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారండి? బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అడగలేదు? వాళ్ళ గురించి ఎందుకు డిస్కషన్ రాలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదనేటువంటిది నా అభిప్రాయం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా, షర్మిలమ్మ అంటే మా అందరికీ గౌరవం. మాకు ఆవిడ ఎక్కడున్నా బాగుండాలనేటువంటిది మా తాలూకు మా